గుడ్ ఆఫ్టర్నూన్ టు యు ఆల్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఐపీఎల్ 2021 దుబాయ్లో జరుగుతూ ఉన్నది. మరి నిన్న ముంబై వర్సెస్ పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున మనకి ఈ ఆర్గనైజ్డ్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నదని మనకి ఇన్పుట్స్ రావడం జరిగింది. మరి ఏకకాలంగా మనము ఒక 7 ప్లేసెస్లో ఈ రేడ్స్ కండక్ట్ చేశాము. ఇది మియాపూర్లో 1 ప్లేస్, బాచుపల్లిలో 3 ప్లేసెస్, గచ్చిబౌలిలో 2, శంషాబాద్లో 1 ప్లేస్లో ఈ రేడ్స్ జరగడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రేడ్స్ లీడ్ చేసింది మనకి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి సైబరాబాద్ ఆఫీసర్ శివప్రసాద్, మరి ఎస్ఐ ఎస్ఓటి విజయ్ కుమార్, దెన్ ఈ ఎంటైర్ టీమ్నంతా లీడ్ చేసింది డీసీపీ ఎస్ఓటి సందీప్ గారు. మరి ఈ సీజర్స్లో ప్రధానంగా మనకి 23 అంటే 23 బుకీస్ మనము అరెస్ట్ చేసినాము. క్యాష్ అబౌట్ 93 lakhs వరకు మనము సీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ ముందు డిస్ప్లే చేసిన విధంగా 14 బెట్టింగ్ కన్సోల్స్ కూడా మనము సీజ్ చేసినాము, 8 ల్యాప్టాప్స్, 247 సెల్ ఫోన్స్, దెన్ 27 స్మార్ట్ ఫోన్స్, 4 ట్యాబ్స్, 4 టీవీస్, 2 రౌటర్స్, 1 ప్రింటర్ అండ్ 4 వీలర్స్. ఇదంతా చూస్తే మనకి టోటల్ సీజ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇదొక 2.2 crores వరకు ఈ బెట్టింగ్ ర్యాకెట్లో మనం సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ బెట్టింగ్ అన్నది మనకి హైదరాబాద్ 3 కమిషనరేట్స్లోని, మరి ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఏపీలో ఈ పర్టికులర్ గ్యాంగ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనకి కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి, అంటే గూగుల్ ప్లే స్టోర్లో కొన్ని మొబైల్ యాప్స్ అంటే ఫ్యాన్సీ లైఫ్ ఎంటర్టైన్మెంట్, క్రికెట్ లైవ్, Bet 365, బెట్ ఫేర్, క్రికెట్ మజా అండ్ లైవ్ లైన్ గురు, ఇట్లాగా డిఫరెంట్ మొబైల్ యాప్స్లో వీళ్ళు డౌన్లోడ్ చేసి ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ పర్టికులర్ బెట్టింగ్ ఏదైతే ఉన్నదో మనకి 4 లేయర్స్గా ఉంటుంది. 4 లేయర్స్గా ప్రధానంగా ఫస్ట్ లేయర్ ఏదైతే ఉన్నదో అది మనకి మెయిన్ బుక్కీ ఉంటాడు. తర్వాత ఈ సెకండ్ లేయర్లో మనకి సబ్ బుక్కీస్ ఉంటారు, థర్డ్ లేయర్లో బుక్కీస్ ఉంటారు, మరి ఫోర్త్ లేయర్లో డిఫరెంట్ బెట్ చేసే పంటర్స్ ఉంటారు. ఇట్లా 4 డిఫరెంట్ లేయర్స్లో మనకి ఈ ఎంటైర్ బెట్టింగ్ అంతా జరుగుతూ ఉన్నది. మరి ప్రతి లేయర్ ఏదైతే ఉన్నదో అది మనకి ఒక వాళ్ళకి డిఫరెంట్ కమిషన్స్ ఉంటాయి, వాళ్ళ టర్న్ ఓవర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ స్టేక్స్ అండ్ లైన్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఇన్ దీస్ డిఫరెంట్ లేయర్స్. మరి ఇక్కడ చూస్తే మనకి ప్రతి ఏదైతే సెల్లో 3 పీపుల్ ఉంటారు. 3 పీపుల్ అంటే అకౌంట్స్ ఆపరేట్ చేయడానికి మీకు అక్కడ పిక్చర్స్ కనపడుతూ ఉన్నాయి. అకౌంట్స్ ఆపరేట్ చేయడానికి ఒక ఆపరేటర్ ఉంటాడు. మరి ఈ బెట్టింగ్ కన్సోల్ని మనకి ఆపరేట్ చేయడానికి ఒక ఆపరేటర్ ఉంటాడు. మరి అంతేకాకుండా ఈ పర్టికులర్ యాప్ నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఏ పర్టికులర్ ఈ టీమ్ మీద ఎంత ఆడ్స్ రేటింగ్స్ ఉన్నాయని అది చెప్పడానికి ఈ పర్టికులర్ మనకి ఆపరేటర్ సపరేట్ ఉంటాడు. మరి ఇందులో చూస్తే ఈ ఎంటైర్ యాక్టివిటీ అంటే ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేయడానికి మనకి ఒక ఈ మెయిన్ బుక్కీ అన్నవాడు ఈ ముగ్గురిని యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేసి ఈ ఆయన పైన ఎవరైతే మెయిన్ బుక్కీ ఉన్నాడో ఆ బుక్కీ కూడా ఎప్పటికప్పుడు ఎంతమంది బెట్టింగ్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది గెలుస్తూ ఉన్నారు, ఎంతమంది ఓడిపోతూ ఉన్నారు అనే విషయంలో ఆ మెయిన్ బుక్కీకి చెప్తారు. మళ్ళీ ఈ ఈ బుక్కీ మళ్ళీ సబ్ బుక్కీ అండ్ పంటర్స్ కూడా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటాడు. మరి దీనికి సంబంధించి మనము 7 కేసెస్ బుక్ చేసినాము. ప్రధానంగా గచ్చిబౌలి, బాచుపల్లి, మియాపూర్ అండ్ మైలా దేవరపల్లిలో అండర్ సెక్షన్ 3 and 4 ఆఫ్ టీఎస్ గేమింగ్ యాక్ట్ మరి ఇన్వెస్టిగేషన్ కూడా మరి చేస్తూ ఉన్నాము మనం. మరి ఈ ప్రధానంగా చూస్తే మనకి ఈ ఎంటైర్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్. ఇది ఇది మేజర్ బెట్టింగ్ ర్యాకెట్ మన హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. దీని కార్యకలాపాలు మనకి ఈవెన్ ముంబై, దెన్ గోవా, బెంగళూరు అండ్ ఈవెన్ దుబాయ్ వరకు కూడా ఈ పర్టికులర్ నెట్వర్క్ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. సో దీస్ ఆర్ ది జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ నెట్వర్క్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే నెట్వర్క్ ఉందో మీరు చూస్తే ప్రధానంగా ఒక మెయిన్ బుక్కి మహా అని ఉన్నాడు, అలియాస్ సురేష్. ఈయన నేటివ్ ఆఫ్ విజయవాడ, బట్ హీ స్టేస్ ఇన్ బెంగళూరు. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన టీమ్స్ ఈయన కోసం వెతుకుతూ ఉన్నాయి. ఈయన మెయిన్ బుక్కి. ఈయన దగ్గర నుంచి లైన్ తీసుకోవాలంటే ఇట్ టేక్స్ అబౌట్ 5 lakhs. అంటే ఈ బుక్కీస్ ఈ పర్టికులర్ మెయిన్ బుక్కీ నుంచి తీసుకోవాలంటే 5 lakhs ఛార్జ్ చేస్తాడు. దెన్ ఈయన టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి అరౌండ్ 2 to 2.5 crores పర్ మ్యాచ్. దెన్ ఈయన ఎవరైతే సురేష్ ఉన్నాడో పర్టికులర్గా మనకి క్రికెట్ లైవ్, Bet 365, బెట్వే అండ్ ఫేర్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఈ పర్టికులర్ యాప్స్ వాడి ఈ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్నాడు. సార్, ఈ మొబైల్ యాప్స్ అనేది అంటే నిషేధం సార్, బెట్టింగ్ నిషేధం కదా. ఈ మొబైల్ యాప్స్ వాళ్ళే రూపొందించి వాళ్ళే డెవలప్ చేసి బెట్టింగ్ చేస్తున్నారా? మీరు ఆ బెట్టింగ్ యాప్స్ని గుర్తించి వాటిని క్లోజ్ చేయాల్సిందిగా మీరు ఏమైనా రిక్వెస్ట్ లెటర్ అట్లా పెట్టడం అనేది చేస్తున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ అయితే మనకి ఈ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక 12,000 rupees ఇస్తే మనకి ఈ బెట్టింగ్ యాప్స్కి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆడాలంటే ఇఫ్ యూ వాంట్ టు ప్లే ద గేమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బెట్ ఇట్, మీరు ఏంటంటే అక్కడ 12,000 rupees పే చేస్తే అప్పుడు మీకు సపరేట్ లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి, అందరికీ రావు. సో దాన్ని బట్టి ఈ బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారు గతంలో ఉన్న కేసెస్ ఉన్నాయా సార్? వీళ్ళ మీద కేసెస్ మనకి ఇప్పుడు ఒక ఆయన చింతా వేణు అని ఉన్నాడు. ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ గచ్చిబౌలి. ఈ పర్టికులర్ కేసులో కూడా ఆయన మనము అరెస్ట్ చేసినాము. ఈయన లాస్ట్ 7 years నుంచి ఇది ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. అర్లియర్ కూడా ఒకటి కుకట్పల్లిలో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మనకి తెలుస్తూ ఉన్నది. ఈ పర్టికులర్ మాడ్యూల్లో చింతా వేణుకి అబౌట్ 5 consoles ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్ బుక్కి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ బుక్కి. ఆయన దగ్గర 5 consoles ఉండి 120 lines వరకు ఈయన ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క కన్సోల్లో మనకి 30 lines ఉంటాయి. 30 నుంచి 20 lines వరకు మనకి డిఫరెంట్ ఉంటుంది. ఈయన దగ్గర మనం లైన్ తీసుకోవాలంటే మీరు ఒక 1 lakh వరకు పే చేయాలి. ఇది సెకండ్ లేయర్ వస్తుంది. ఇది మనకి ఇది సెకండ్ లేయర్. వీళ్ళ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో మనకి అబౌట్ 20 to 25 lakhs పర్ మ్యాచ్ ఉంటుంది. ఓకే, అండ్ వీళ్ళ కమిషన్ ఏదైతే ఉంటుందో ఒక 3 to 5 lakhs వరకు కమిషన్ ఉంటుంది. సార్, ఇప్పుడు గూగుల్కి మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా ఈ యాప్స్ని తొలగించాలని చెప్పి? అంటే లీగలైజ్డ్నా ఈ యాప్స్ అన్ని కూడా లీగలైజ్డా లేకపోతే ఎట్లా సార్? ఒకవేళ అన్ని లేదు అయితే వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే 7 cases మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. మనకి ఇక్కడ డీసీపీ మాదాపూర్ గారు కూడా ఉన్నారు. సో ఇన్వెస్టిగేట్ చేసి తప్పకుండా మనం గూగుల్కి రాసి ఈ పర్టికులర్ యాప్స్ని మనము తొలగించాలని మనము వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మనకి మన స్టేట్లో ఈ పర్టికులర్ యాప్స్ ఇల్లీగల్. ప్రధానంగా ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ అంతా బ్రేక్ చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మనకి సందీప్ ఉన్నారు DCP, then Inspector Shivaprasad is there, then SIs Vijaywardhan and Vijay Kumar and Ravi Kumar, manaki ASI Siddeshwar and Veeresham kuda manaki ee particular module lo active ga involve ayi participate cheyadam jarigindi. We have head constables Anil Kumar, Abdul Khalil, Padmanabham and Venkatayya, then constables Maheshwar, Murli Gaud, Arun Kumar, Narsimulu Srinivas, Sudarshan Reddy Prakash, Anjanelu Prabhakar, Naveen Kant, Shiv Kumar, Kiran Kumar, Raghavender, Ashok Kumar, then ARPC Prabhakar Reddy, then WPC Maunika. వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. దే ఆర్ ది యాక్చువల్ హీరోస్, వాళ్ళే చేసింది పని అంతా. సో దే డిజర్వ్ ఆల్ ద క్రెడిట్. అండ్ దెన్ ఇన్ అడిషన్ టు దట్ PC రామకృష్ణ, వెంకటయ్య అండ్ హోమ్ గార్డ్స్ రమేష్ అండ్ రవీందర్, వీళ్ళందరూ కలిసి దిస్ ఇస్ ఈ పర్టికులర్ మాడ్యూల్ బ్రేక్ చేయడం జరిగింది. మనకి రానున్న రోజుల్లో కూడా ఇంకా మనకి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఈ డిఫరెంట్ లింక్స్ ఏదైతే ఉన్నదో ఇంటర్ స్టేట్ లింక్స్ అన్నది కూడా మనము దీన్ని ఛేదించి ఇంకా పెద్ద ఈ బుకీస్ అండ్ మెయిన్ ఆర్గనైజర్స్ని పట్టుకోవాలని. సార్ వీళ్ళ దగ్గర బెట్టింగ్ పెట్టేది ఎవరున్నారు సార్? సాఫ్ట్వేర్ ఉద్యోగులా లేకపోతే విద్యార్థులు ఎవరు చేస్తున్నారు సార్? ప్రధానంగా ఇది ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆఫ్ లేట్ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఎక్కువ యూత్ దెన్ స్టూడెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అని తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి తెలుసు పాండమిక్లో ఎక్కువ డిజిటైజేషన్ అండ్ డిజిటలైజేషన్ అయింది. మనకి లాట్ ఆఫ్ యూత్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా మనకి ఈ పేరెంట్స్ నుంచి కంప్లైంట్ రావడం వల్ల దీని గురించి క్షుణ్ణంగా స్టడీ చేసి ఈరోజు ఈ మాడ్యూల్ బ్రేక్ చేసినాం. ఇది చాలామంది ఇందులో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అప్పులు అవుతూ ఉన్నారు. అప్పులై ఈ ఫ్యామిలీలో కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఫర్ ఆల్ ద పేరెంట్స్, మీ చిల్డ్రన్ ఆర్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ ఫోన్స్లోని ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారని ఆ విషయం కూడా మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది ఈ పర్టికులర్ బెట్టింగ్కి వ్యసనాలు అవుతూ ఉన్నారు, ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా మంచి కేసెస్ చేసి ఈ ఎంటైర్ నెట్వర్క్ బ్రేక్ చేయాలని ఆశిస్తాం. ఓకే సార్, ఈ యాప్స్ లోకల్ యాప్సా సార్ లేకపోతే గేట్వే ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారు సార్ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ కోసం? ఈ పర్టికులర్ మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే అవుతూ ఉన్నదో అది బోత్ ఆన్లైన్ అవుతూ ఉన్నది అండ్ ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ ఆల్సో. ఆన్లైన్కి సంబంధించి కూడా కొన్ని అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేయాలని మనము IOకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.